దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము పరమగీతములు 8వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు మార్గదర్శినవుదును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. మహాదేవుడును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మన యందు ఆసక్తిని కలిగి, మన యందు శ్రద్ధను నిలిపి, మనకు ఉపదేశమును చేసి, మనము నడవవలసిన మార్గమును మనకు బోధించి, మన మీద దృష్టి ఉంచి, మనకు ఉత్తమమైన ఆలోచనను అందిస్తారు. మన పరమ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆలోచనకర్త. మనము దిక్కు తెలియక త్రోవ తప్పి నష్టపోతూ నశించిపోతున్నప్పుడు ఆయన మన యందు లక్ష్యముంచి సరి అయిన మేలుకరమైన మార్గములో మనలను నడిపిస్తారు. ఓటమి తప్పని రోజులు ఎదురైనను, చేజారిపోయిన పరిస్థితుల మధ్యన మనము నలిగిపోతున్నను, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు మనలను కృంగదీస్తున్నను, ఆయన మనలను ఎన్నడూ ఓడిపోనివ్వడు. ఆలోచనకర్త అయిన యెహోవా దేవుడు మన మీద దృష్టి ఉంచి మనము నడవవలసిన మేలుకరమైన మార్గములో మనలను నడిపించాలంటే దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మన క్రియలన్నీ ఆయనకు ప్రీతికరముగా ఉండాలి. మన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మాకు మార్గదర్శిగా మేము నడవవలసిన మార్గములు మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.